ఎస్ మ్యామ్. ఎస్ అన్ని క్వశ్చన్స్ కూడా ఏదైతే ఆన్సర్ వచ్చిందో కరెక్ట్ గా అలాగే ఉంది మేడం, చాలా పర్ఫెక్ట్ గా ఉంది. పర్ఫెక్ట్గా వచ్చింది. అంటే మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నీ మీకు తెలిసిన ఆన్సర్సా లేకపోతే తెలియనివా? లేదు మేడం, లేదు, తెలియనివే అడిగాను, తర్వాత అబ్జర్వ్ చేసాకే మీకు మెసేజ్ పెట్టాను నేను, కరెక్ట్ ఓకే, గా వచ్చింది అని. మీ ఆన్సర్స్ మళ్ళీ మీరు చెక్ యా చేసుకుంటారు. చెక్ థౌసండ్, చేస్తున్నాను. యా ఇట్స్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. చాలా మీరు స్పీడ్గా కూడా తిరుగుతోంది, ఇమీడియట్ ఆన్సర్స్ వస్తున్నాయి. ఇమీడియట్ ఆన్సర్స్ వస్తాయి, వండర్ఫుల్. మీరు ఇది సెకండ్ టైం కదండి జాయిన్ అయ్యారు ఎస్ పెండులం? మ్యామ్. రైట్ యా రైట్, గుడ్ గుడ్. ఇంకా ఎనీవన్, నిన్న లాస్ట్ 2 డేస్ మీరు చేసిన ప్రాక్టీస్ గుడ్ నమస్తే మేడం. మార్నింగ్. నమస్తే సార్. యా సార్ చెప్పండి. కిరణ్ గారు, యాక్చువల్గా అంటే నా దగ్గర ఇప్పుడు 3 పెండిలమ్స్ ఉన్నాయి మేడం. ఒకటి మీరు సజెస్ట్ చేసిన దాని మీద మెయిన్ గా ప్రాక్టీస్ చేస్తున్నాను ఇప్పుడు. ఓకే. మిగతా రెండు కూడా అంటే సేమ్ ప్రాసెస్ లో ప్రాక్టీస్ చేశాను వాటి మీద. సో దే ఆర్ ఆల్ రెస్పాండింగ్ ఆల్మోస్ట్, అంటే అన్ని ఒకేలా చేస్తున్నాయి. ఒక వుడెన్ పెండిలం ఉంది, ఓకే. నిన్న మామూలుగా ప్రాక్టీస్ చేసినప్పుడు ఒక క్వశ్చన్ అడిగేటప్పటికి అది స్టాండ్ స్టిల్ అయిపోయింది, అప్పటిదాకా అన్నిటికీ రెస్పాండ్ అవుతుంది. ఓకే. అంటే ఇది ఎస్పెషలీ ఇక్కడ ఏదైనా ప్రెజెన్స్ ఉందా అని చెప్పమన్నప్పుడు ఇట్ స్టాప్డ్, అప్పటిదాకా అన్నిటికీ రెస్పాండ్ అవుతుంది. అంటే మళ్ళీ అంటే ఛార్జింగ్ కావాలా లేకపోతే నెగిటివ్ ఎనర్జీ ఉందా లేకపోతే నాది ప్రాబ్లం ఉందా అనుకుని నేను క్లెన్స్ చేసి మళ్ళీ మూన్ లైట్ లో పెట్టేశాను. ఓకే. అయితే మీ తర్వాత ఇప్పుడు మార్నింగ్ మళ్ళీ నేను అది ట్రై చేసి చూశాను క్వశ్చన్ చేయడానికి. ఇట్స్ నార్మల్లీ అంటే మిగతా వాటికి రెస్పాండ్ అవుతుంది, ఆ క్వశ్చన్ మళ్ళీ వేయలేదు. వేయలేదు. ఓకే ఓకే, దట్స్ బెటర్. డోంట్ వాంట్ టు ఆన్సర్ అనుకుంటా. అంతే, అవును అవును, ఐ ఐ డోంట్ వాంట్. ఫెల్ట్ మేబీ దిస్ ఇస్ నాట్ ది రైట్ టైమ్ టు ఆస్క్ ది క్వశ్చన్. మరి అది మే ఐ, క్యాన్ ఐ, షుడ్ ఐ అనితో స్టార్ట్ చేశారా సార్? అలాగే చేశాను మేడం. ఓకే ఓకే, నేను ఫైన్. ఫస్ట్ ఫస్ట్ రిక్వెస్ట్ చేస్తున్నాను వెదర్ ఐ షుడ్ స్టార్ట్ ది డౌజింగ్ రైట్ నౌ. మే ఐ యూజ్ ది ఎనర్జీస్, హయ్యర్ ఎనర్జీస్ అండ్ ది గైడెన్స్ టు స్టార్ట్ ది డౌజింగ్ ఫస్ట్ ఫస్ట్ ప్లేస్ లో క్వశ్చన్ వేసిన తర్వాత దానికి ఆన్సర్ వచ్చిన తర్వాత యామ్ ఐ కనెక్టెడ్ టు ది మై హయ్యర్ సెల్ఫ్ ఆర్ ఏంజలిక్ ఆర్క్ ఏంజల్ ఆర్ స్పిరిచువల్ గైడ్ అని అడుగుతాను. అది రెస్పాన్స్ అవుతుంది క్విక్ గా అవుతుంది. నేను ఐ మే ఐ గివ్ గ్రాటిట్యూడ్ టు ది హయ్యర్ ఎనర్జీస్ టు హెల్ప్ మీ ఇన్ దిస్ ప్రాసెస్ అని అంటే ఆటోమేటిక్ గా ది సర్కిల్స్ ఆర్ ఇంక్రీజింగ్. వండర్ఫుల్. అంతవరకు బాగుంది. కొన్ని క్వశ్చన్స్ అడిగే ఈ వుడెన్ పెండిలమ్ తో చేసినప్పుడు మాత్రం అది అక్కడ ఆగిపోయింది అన్నమాట. ఏంజలిక్ ప్రెసెన్స్ ఉందా ఓవర్సీ చేస్తుందా అని అడిగితే ఒక రకంగా వచ్చింది. డెమోనిక్ ప్రెసెన్స్ ఉందా అని అడిగాను నేను, అంటే ఏంజల్స్ ఉంటే డెమన్స్ ఉంటాయి అన్న ఉద్దేశంతో క్వశ్చన్ అడగానే ఆగిపోయింది. అయిపోయింది. ఎస్ సార్, దట్ ఈస్ ద మ్యాజిక్ అండ్ బ్యూటీ ఆఫ్ పెండులమ్. సో హ్యాపీ దట్ యూ హ్యాడ్ అ వండర్ఫుల్ బాండ్ విత్ ఆల్ ద 3 పెండులమ్స్. ఎస్ మేడం. రియలీ రియలీ గ్రేట్. బట్ ఆ బాండింగ్ కంటిన్యూ అవ్వాలి. ఐ విష్ సో యూ యూజ్ దిస్, ఆ పెండులమ్ ని మనం చెప్పుకున్న ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ప్రతిరోజు క్యారీ చేసుకుంటూ ఉంటే ఇంకా స్ట్రాంగర్ అవుతుంది పెండులమ్. యా అంటే ఐ థింక్ ఆ బాండింగ్ అనేది ఇంపార్టెంట్ అనుకుంటా మేడం. బాండింగ్ ఇంపార్టెంట్. అండ్ నాకు ఒక డౌట్ మేడం, ఇది 3 ఒక చోట ఉంచుకోవచ్చా ఒకే చోట? ఉంచొచ్చు ఉంచొచ్చు, ఒక చిన్న పౌచ్ లో యా ఆల్ పెట్టేయచ్చు. 3. పెట్టేయచ్చు సార్. ఒకటి అమిథిస్ట్ మేడం, ఇంకోటి సిట్రిన్ మీరు చెప్పారు, ఒక వుడెన్ పెండ్యులం కూడా వచ్చింది అనమాట. సో పెట్టేయచ్చు. ఐఎమ్ జస్ట్ కీపింగ్ ఆల్ ఆఫ్ దెమ్ ఇన్ వన్ ప్లేస్. దట్స్ ఫైన్, మూడు ఒక దగ్గర పెట్టచ్చు. ఎస్ సార్. యా, థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ. షేరింగ్. థ్యాంక్ యూ. ఎస్ మ్యామ్, సుకన్య గారు. గుడ్ మార్నింగ్ మ్యామ్. మార్నింగ్ మ్యామ్. చేశాను మేడం, ప్రాక్టీస్ చేశాను, క్లెన్స్ చేశాను, మూన్ లైట్ లో నైట్ పెట్టాను. మెడిటేషన్ చేసేటప్పుడు ఈవినింగ్ మేము మెడిటేషన్ క్లాస్ ఉంటుంది కదా మేడం, ఇది కప్ సైజ్. లో ఉంది. రైట్.
ఇది కరెక్ట్ చెప్పండి మ్యామ్. ఈవినింగ్ మీ మెడిటేషన్ గ్లాస్ లో ఇలా కప్ లో ఇలా పెట్టుకొని మెడిటేషన్ చేశాను మేడం. నిన్న నేను రిజల్ట్స్ కూడా బాగా వస్తున్నాయి మేడం. తెలిసినవి అడుగుతున్నాను, తెలియని అడుగుతున్నాను. నిన్న ఒకటి ఏంటంటే మా పాప ఎగ్జామ్ రాసి వచ్చేసింది, రాగానే ఎన్ని మార్క్స్ నాకు వచ్చాయి, మార్క్స్ వచ్చేసాయి అంది. నేను అన్నాను నేను చెప్తాను అని చెప్పేసి నేను చార్ట్ వేసి చెప్పాను మేడం, ఎగ్జాక్ట్ గా చెప్పాను. అది చాలా ఎగ్జైటింగ్ అనిపించింది మేడం. నాకు టెన్షన్ అనిపించింది, నువ్వు కరెక్ట్ చెప్తావా లేదా, నీకు ఇప్పుడు ఇదే టెస్ట్ అని అంది మా పాప. అప్పుడు నాకు ఎగ్జైటింగ్ గా అనిపించింది, నాకు కరెక్ట్ గా రావాలి ఆన్సర్ అని చెప్పేసి నేను చేశాను మేడం. నాకు అది చాలా హ్యాపీగా అనిపించింది మేడం. తర్వాత కూడా కరెక్ట్ గా వచ్చింది మేడం ఆన్సర్. నెక్స్ట్ కూడా చెక్ చేశాను, 3-4 టైమ్స్ నిన్న యూజ్ చేశాను మ్యామ్. నేను బాగుంది మ్యామ్, నైట్ కూడా మూన్ లైట్ లో పెట్టాను. కాన్ఫిడెన్స్ తో వచ్చింది మ్యామ్, నాకైతే రిజల్ట్స్ కరెక్ట్ గా వస్తున్నాయి అయితే అనిపించింది మ్యామ్. బాండింగ్ అయితే నాకు ఇంకా ఇంక్రీజ్ చేసుకోవాలి, చేశాను అనిపించింది మ్యామ్. ఎస్ మ్యామ్ చాలా ఎస్ హ్యాపీగా ఉంది మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. మన మన లక్ ఏంటంటే ఇప్పుడు పౌర్ణమి డేస్ కదా, పౌర్ణమి సమయం కాబట్టి ఎనర్జైజ్ అవుతుంది, ఇంకా బాండింగ్ దానిలో ఉన్న ఎనర్జీ అండ్ మన బాండింగ్ కూడా స్ట్రెంగ్తన్ అవుతుంది అనమాట. అది మన లక్ ప్రస్తుతం. సో ఈ పౌర్ణమి రోజులు మాత్రం రోజు పెట్టేసేయండి, పెట్టేసి ఓకే బాండింగ్ యాజ్ ఐ సెడ్ మనం కప్ చేసుకుని ఏ విధంగా అయితే మెడిటేట్ చేసామో ఇలా చేయటం వలన ఇంకా క్విక్ ఓకే ఫాస్ట్ అని అవుతుంది అనమాట బాండింగ్. దట్స్ ఎస్ వెరీ మ్యామ్ నైస్, ఎస్ వెరీ నైస్. ఓకే ఓకే చార్ట్స్ యూజ్ చేశారా నిన్న? మ్యామ్ చార్ట్స్ యూజ్ చేసి చెప్పారా నిన్న మీ మీ పాప మార్క్స్? ఏ చార్ట్ యూజ్ చేశారు? మన దగ్గర ఉన్నాయి మేడం మేడం పర్సంటేజ్, అది యూజ్ చేశాను. మార్క్స్ వచ్చేసరికి నేనే వైట్ పేపర్ మీద అలా హాఫ్ సర్కిల్ డ్రా చేసేసి స్కోర్ కి దగ్గరలో ఎంత అవి వేసేసి చేశాను మ్యామ్. రియలీ 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 నైస్ మ్యామ్. సో అలా ఆలోచించడం కూడా దట్స్ వెరీ నైస్, వెరీ నైస్. బికాస్ చార్ట్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు అండ్ మనం ఏ విధంగా అయినా కానీ దాన్ని డౌట్స్ చేయొచ్చు. దట్స్ రియలీ నైస్, నైస్ గుడ్ ఐడియా. థ్యాంక్ థ్యాంక్ యూ యూ మ్యామ్. మ్యామ్ థ్యాంక్ యూ. ఎస్ సార్, ఈశ్వర్ గారు మీరు చెప్పండి. మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ గుడ్ సార్. మార్నింగ్. అదే మొన్న చెప్పాను కదా మీ మెసేజ్ లో, అసలు ఎప్పటి వరకు ఎలాంటి రాత్రి వరకు కూడాను నేను ట్రై చేశాను, ఓకే. అసలు ఎలాంటి రెస్పాండ్ కూడాను లేదు అందులో. సరే మీ ఫైనల్ గా మిమ్మల్ని మార్నింగ్ సెషన్ లో అడిగిన తర్వాత అప్పుడు దాని నెక్స్ట్ టైం చేయాలనేది ఆలోచిద్దామని సున్నా. ఫైన్ ఫైన్, దట్ ఇస్ పర్ఫెక్ట్లీ ఫైన్ అసలు సార్. రావడం కూడా నాకు ఫస్ట్ డే రాలేదు మేడం, ఏదో ఫస్ట్ డే ఈవినింగ్ 7:30 8 ఆ ప్రాంతంలో డెలివరీ అయింది. అచ్చా ఓకే. ఆ నెక్స్ట్ డే క్లెయిమ్ చేశాను. అంటే జనరల్గా మీరు చేసినవన్నీ నాకు మీరు ఇంతకు ముందు చెప్పిన క్లాసెస్లో నేను వినే ఉన్నాను, స్టెప్ బై స్టెప్ అలా చేసుకొని వచ్చాను. నాకు పూర్తి నమ్మకం ఉంది ఇది మనకి యూజ్ అవుతుంది అని చెప్పేసి, కానీ సడన్ గా అలా ఎందుకు జరిగింది నాకు అర్థం కాదు. మీరు చెయ్యమని ఇవన్నీ ప్రతి ఇది తూచా తప్పకుండా చేశాను అనమాట. ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే సబ్ కాన్షియస్ గా మనం ఎలా ఫీల్, అంటే ఇప్పుడు లైక్ ఈ డౌజర్ పట్టుకుని నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నప్పుడు ఇది నిజంగా నాకు వస్తుందా? జస్ట్ ప్లెయిన్ గా మిమ్మల్ని మీరు ఇది క్వశ్చన్ వేసుకోండి, నిజంగా నేను డౌట్ చేయగలనా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటే వాట్ ఈస్ ద స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్? 50-50 ఏమో చేయగలనేమో ఇలా. అప్పుడు కూడా నాకు అర్హత ఉందా లేదా అని కూడా వేసుకున్నాను మేడం. నేను ఓకే డౌట్ చేయడానికి అర్హత ఉందా లేదా అంటే దానికి ఎలాంటి రెస్పాండ్ లేదు. సో డౌట్స్ చేయడానికి అర్హత ఉందా లేదా అని అడుగుతున్నారంటే సమ్వేర్ సబ్ కాన్షియస్ గా యూ హ్యావ్ దట్, అంటే ఆ థాట్ ప్యాటర్న్ ఉండి ఉండాలి, డౌసింగ్ నేను చేయగలనా అన్న ఒక అంటే ఇంతవరకు అవలేదు కదా, అవ్వకపోవడం వలన ఆ ప్రశ్న ఉత్పన్నమైంది ప్రశ్న అన్నమాట. వచ్చింది. ఎస్ 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 అంటే స్టార్టింగ్లో స్టార్టింగ్ లో అలానే గొప్ప చాలా బిలీవ్తో ఉన్నాను మేడం, అంటే మీరు ఏది చెప్పినా సరే ఇది అవుతుంది, ఈ దీనిలో ఒక అర్థం ఉంటుంది, నేర్చుకుంటే బాగుంటుంది అనే ఒక ఎగ్జైట్మెంట్ తో అలా చేసామన్నమాట. ఇప్పుడు అలా జరిగింది. అయినా ఇప్పుడు నేనేం నెగిటివ్ గా థింకింగ్ ఏం లేదు. ఐ అండర్స్టాండ్. సో మీకు ఇంటెన్షనల్ గా అయితే యూ క్యాన్ డౌస్, మీరు డౌస్ చేయగలరు అనే నమ్మకం ఉంది. ఎస్ ఆన్ ద తప్పకుండా 1 to 10 మీరు ఎంత వరకు అని చెప్పగలుగుతారు? 1 to 10 మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్? ఎస్ ఐ క్యాన్ డూ అని. ఎస్.
చేయగలను మేడం, ఎస్ఎస్ఐ కెన్ డూ. 10 ఆర్ 9 ఆర్ 8? 9, 9, 10. 9, 10. ఓకే ఫైన్. ఇప్పుడు బ్రౌజర్ ఉందా సార్ అందుబాటులో? ఉంది, ఎవరికైనా పెట్టు. మీకు ఓకే అన్ని మూన్ లైట్ లో కూడా పెట్టి తెచ్చాను అనమాట. ఒకసారి ఓపెన్ చేయండి సార్. సో సార్ ఇప్పుడు నేను హైలైట్ చేస్తున్నాను. ఓకే ఎవ్రీ వన్ ప్లీజ్ టేక్ అవుట్ యువర్ డౌజర్స్. మీ డౌజర్స్ చేసి తీసి నేను సార్కి ఒక చిన్న ప్రాసెస్ చేస్తాను. ఇది చేసే లోపల మీరు ఏం చేస్తారంటే, మనము కప్ చేసి మెడిటేట్ చేస్తాం కదా, మీరు మీ డౌజర్స్ని మెడిటేట్ చేయండి. మీరు కూడా సార్ ఇలా పెట్టుకోవాలి, ఇలా 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 పెట్టుకోవాలి డౌజర్ని. ఓకే నాట్ లైక్ దాట్, అలా కాదు, వెయిట్, మనం చెప్పుకున్నాం కదా ఇలా పెట్టుకోవాలనేసి, ఓకే ఓకే. అప్ చేసి పెట్టుకోవాలి. రైట్ ఎవ్రీవన్, లెట్ అస్ హెల్ప్ ఈశ్వరరావు గారు రిగార్డింగ్ దిస్. ఓకే సో ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. అందరూ మీ డౌజర్స్ ని కప్డ్ పొజిషన్స్ లో పెడుతూ ఫస్ట్ ఎనర్జైజ్ చేయండి. మనం ఎలా అయితే చెప్పుకున్నామో ఎనర్జైజింగ్ ని త్రూ యువర్ హార్ట్ అండ్ మిడిల్ ఆఫ్ ద ఫోర్ హెడ్ ద్వారా ఎనర్జైజ్ చేయండి. ఎనర్జైజ్ చేస్తూ మీ పెండులంలోనికి లైట్ ని పంపిస్తూ, అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ స్క్రీన్ మీద ఉన్న సార్ పెండులంలోనికి కూడా సేమ్ లైట్ ని విత్ ఇంటెన్షన్ ఆయన నేమ్ ని మెమరైజ్ చేసుకొని ఈశ్వరరావు గారు యొక్క పెండులం డౌజర్ ని ఆయన నేమ్ ని కూడా మెమరైజ్ చేసుకుంటూ, లెట్ అస్ సెండ్ లైట్ లవ్ ఎనర్జీ టు హిమ్. అండ్ అబ్సర్వ్ హౌ ఆర్ యు ఫీలింగ్, రెసిస్టెన్స్ ఏమైనా ఉందా ఆ పెండులం లైట్ ని రిసీవ్ చేసుకోవడానికి, లేదా ఫ్రీగా రిసీవ్ చేసుకుంటుందా అన్నది గమనించండి. ఒకవేళ రెసిస్టెన్స్ అంటే స్వీకరించేటువంటి ఫీలింగ్ లేకపోతే, అది పెండులంలో అడ్డుగా ఉందా లేదా పెండులంని హోల్డ్ చేస్తున్న మనిషిలో ఉందా, రెసిస్టెన్స్ లేకపోతే ఫ్రీగా ఫ్లో అవుతుంది. ఈశ్వరరావు గారు ఐఎమ్ రిసీవింగ్ అని ఎక్నాలెజ్ చేయండి మనసులో, ఐఎమ్ రిసీవింగ్. సో వెన్ యు ఆర్ డన్ ఎవ్రీ వన్ యూ కెన్ స్లోలీ ఓపెన్ యువర్ ఐస్. ఈశ్వరరావు గారు అందరూ కళ్ళు తెరిచేంత వరకు యూ షుడ్ స్టే లైక్ దాట్. పూర్తయింది అన్న ఆ సెన్సేషన్ అనిపించినప్పుడు యూ కెన్ ఓపెన్ యువర్ ఐస్. ఎవ్రీవన్ ప్లీజ్ ఆన్ యువర్ వీడియోస్ సో దాట్ మీరు కళ్ళు తెరిచారన్నది తెలుస్తుంది. డన్ ఆర్ గివ్ ఏ థమ్స్ అప్. బ్యూటిఫుల్.
శ్రీకాంత్ గారు, మీరు కూడా కంప్లీట్ చేశారనుకుంటా. ఎస్ మ్యామ్. ఎస్ సార్, స్లోలీ యూ కెన్ ఓపెన్ యువర్ ఐస్ సార్ ఈశ్వరరావు గారు, అండ్ ఇలా హోల్డ్ చేయండి, హోల్డ్ యువర్ పెండులం. ఓకే, హోల్డ్ యువర్ పెండులం, కప్ చేయండి. లెట్ మీ సీ యువర్ పెండులం. రైట్, సార్ కప్ చేశారు కదా. సో ఆ ఎనర్జీ ఫోకస్ తెలుస్తున్నదా సార్? కెన్ యూ సెన్స్ ద ఎనర్జీ? ఎనర్జీ ఫోకస్ తెలుస్తున్నది. కాలు రెండు అన్క్రాస్డ్ గా ఉన్నాయి కదా, అన్క్రాస్ అన్క్రాస్ కాలు రెండు సెపరేట్ గా. ఫైన్, సెపరేట్ గానే ఉన్నాయన్నమాట. ఓకే ఓకే. కెన్ యూ సెన్స్ ద ఎనర్జీ సార్? బాటమ్ లో, హ్యాండ్ లో, హ్యాండ్ లో ఎనర్జీ సెన్స్ చేయట్లేదా? లేదు అన్నమాట. ఓకే, క్లాక్ వైజ్ డైరెక్షన్ లోనే మీరే మూవ్ చేయండి సార్, మీరే మూవ్ చేయండి క్లాక్ వైజ్ డైరెక్షన్, ఫాస్టర్. రైట్ రైట్, 4, 5, 6, 7, 8, 9, 10, స్టాప్. యాంటీ క్లాక్ వైజ్ మూవ్ చేయండి సార్. సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ స్టాప్. హారిజంటల్, వెర్టికల్, స్ట్రెయిట్ గా, అడ్డంగా. 10, 1, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, స్టాప్. స్టాప్. ఇప్పుడు అడ్డంగా, అడ్డంగా మైనస్ మైనస్ లాగా. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, స్టాప్. ఇప్పుడు వచ్చాను. రైట్ రైట్, ఇప్పుడు షో మీ మై ఎస్. షో మీ మై ఎస్. Let's wait for 2 minutes. Show me my yes. Right. The tremble అవుతుంది అని అంటే, as we said, you are not grounded అయ్యుండొచ్చు, లేదా it is not yet completely cleansed అయ్యుండొచ్చు. So show me my no అని. Show me my no. అమ్ములు ఎక్కువ అవుతుంది. ఎక్కువ అవుతుంది, సో ఇట్ ఈస్ నాట్ ప్రాపర్లీ గ్రౌండెడ్. సో ట్రెంబుల్ అవుతుంది అని అంటే, ఇట్ మీన్స్ దట్ ఇట్ ఈస్ నాట్ ప్రాపర్లీ గ్రౌండెడ్ ఆర్ ప్రాపర్లీ క్లెన్స్డ్. అది ఇంకా క్లెన్స్ అవ్వడానికి టైం పడుతుంది అని అర్థమేమో. యా, ఎక్కువ ఒడ్డు అవుతుంది. ఎక్కువ అవుతుంది. సో యు వాటర్లో ఒకసారి దాన్ని క్లెన్స్ చేసి వెంటనే వచ్చేసేయండి సార్. విల్ బి టాకింగ్ విత్ సమ్ అదర్ మీన్ బై. థ్యాంక్ యూ. ఎస్, ఎనీవన్ ప్లీజ్ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్ నిన్న మొన్న. సో ఎవ్రీవన్ ఆర్ ట్రైయింగ్. షో మీ మై ఎస్ అండ్ నో అని అంటే తెలుస్తున్నదా? ఇట్స్ రెస్పాండింగ్ చాలా క్విక్ గా రెస్పాండింగ్. ఏంటి మ్యామ్, అర్థం కాలేదు. మనము మనసులోంచి ఒక థాట్ రిలీజ్ చేయంగానే చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతుంది. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద బాండింగ్ మూవ్ అవుతుంది. నిన్న నిన్న చేశాను, మొన్న చేశాను, 2 రోజులు రిలేషన్షిప్ లో ఓకే, సేమ్ చూపించింది. దట్స్ బ్యూటిఫుల్. సేమ్ ఆన్సర్ చూపించింది. సేమ్ అంటే అన్ని చాట్స్ చేయలేదండి, ఎందుకంటే నిన్న మన కొంచెము జాబ్ లో నాకు కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి, దానివల్ల మైండ్ ఫ్రెష్ గా లేనప్పుడు చేయకూడదు అన్నారు కదా మీరు, అందుకని చేయలేదు. మధ్య మధ్యలో చిన్న చిన్నవే చేశాను, పెద్దగా చేయలేదు కానీ చేశాను. అందరూ చూసి
నేను ఎక్స్పీరియన్స్ అవుతున్నాను. అవుతున్నారు. దట్స్ బ్యూటిఫుల్ మ్యామ్. మీ దగ్గర చాట్స్ ఉన్నాయి కదా సార్? ఈశ్వర్ గారు ఉంది మేడం. ఎస్ ఆర్ నో చాట్ తీసుకోండి. ఎస్ ఆర్ నో చాట్ తీసుకుని దాని మీద పెట్టి ఎలా పొజిషన్ చేయాలో తెలుసు కదా సార్. పొజిషన్ చేసి ఇక్కడ ఫస్ట్ మనం అడగాల్సిన 3 క్వశ్చన్స్ ఉన్నాయి కదా. మే ఐ అన్నప్పుడు ఆ ఇంటెన్షన్ సెట్ చేసుకోవాలి. మే ఐ క్యాన్ ఐ షుడ్ ఐ మనసులో కంటే కంప్లీట్లీ కనెక్ట్ అవుతూ ఆ డౌజర్ కి మాత్రమే మే ఐ క్యాన్ ఐ షుడ్ ఐ. ఫస్ట్ మే ఐకి వచ్చే రెస్పాన్స్ చూడండి. వణుకుతూనే ఉంది మేడం. మేబీ డౌజర్ చేంజ్ చేసేదేమో. దానిపైన సంథింగ్ డాట్స్ లాగా ఉన్నాయి చూసారు ఆ డౌట్. ఉన్నాయి మేడం. అవి ఏంటి సార్, కలర్సా లేకపోతే స్టోన్ లాగా కనిపిస్తున్నాయా? స్టోన్స్ ఏం కనిపించండి. స్టోన్స్ అండి మేడం. స్టోన్స్ ఓకే, మల్టిపుల్ స్టోన్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. మల్టిపుల్ ఓకే, విల్ డూ వన్ థింగ్, మీ ఇంట్లో కీ చైన్ ఉంటుందా? కీ చైన్, తాళపు చెవి ఉంది మేడం. ఉంది కదా, ఆ తాళపు చెవికి చిన్నగా ఒక థ్రెడ్ కట్టండి. కట్టేసి ఒక 5-10 మినిట్స్ లో రెడీ చేయగలరా? చేస్తాం చేయండి. ఈ లోపల చేస్తాం. ఐల్ బి టాక్ టు అలా దీనికి ఈ పెండులం డౌజర్ ఉన్నంత లెంత్ లోనే కి ఒక థ్రెడ్ కట్టండి. సమ్ టైమ్స్ డౌజింగ్ అనేది మన కాన్షియస్నెస్ లో ఉన్నప్పటికీ కూడా మనం యూజ్ చేస్తున్నటువంటి మెటీరియల్ మన ఎనర్జీకి సింక్ అవ్వనప్పుడు వి కెనాట్ ఫీల్ ద రిజల్ట్స్. వి కెనాట్ కనెక్ట్ విత్ ద పెండులం అనమాట. సో అలాంటప్పుడు నిజంగా మనకి డౌజింగ్ ఎబిలిటీస్ ఉన్నాయా లేదా అని డౌట్ వస్తుంది. సో మన దగ్గర మల్టిపుల్ పెండులమ్స్ ఉన్నాయనుకోండి, ఓకే దట్ ఈస్ ఫైన్, వి కెన్ వర్క్. ఓకే దీంతో అవ్వట్లేదు అంటే నా ఎనర్జీ సింక్ అవ్వట్లేదు దీనికి అని, అప్పుడు మనము ఇంకొక పెండులంతో చెక్ చేయొచ్చు. ఒకవేళ మన దగ్గర 2-3 పెండులమ్స్ ఉండి అవి వర్కౌట్ అవ్వట్లేదు అనుకోండి, వీ కెన్ మేక్ అ ఓన్ పెండులమ్ ఆఫ్ అవర్ సెల్ఫ్. ఇది వరకిట్లో పెండులమ్స్ ని ఈ విధంగా కూడా తయారు చేసేవారంట. ఒక షార్ప్ ఆబ్జెక్ట్ తీసుకుని ఆ షార్ప్ ఆబ్జెక్ట్ కి ఒక థ్రెడ్ కట్టి దాన్ని పెండులంగా వాడేవారు. ఒక వుడ్ కానీ ఒక మెటల్ కానీ, ఈవెన్ మనం ఇంట్లో వాడే తాళపు చెవులు కీ కూడా సమ్ టైమ్స్ టాక్స్ అ పెండులం. అయితే అది మెటల్ కదా, యాజ్ అ సెడ్ కొన్ని మెటీరియల్స్ కి ఇలా ఎనర్జీకి అంత త్వరగా రెస్పాండ్ అయ్యే ఎబిలిటీస్ ఉండవు కదా. సో అలా మనం కొంతవరకు అంటే కొన్ని డేస్ వరకు మనం యూస్ చేసుకోవచ్చు అలా మనం చేసిన పెండులమ్స్. ఇప్పుడు కీ చైన్ కావచ్చు, ఏదైనా ఒక చిన్న ఆబ్జెక్ట్ షార్ప్ ఎడ్జ్ తో ఉన్న ఆబ్జెక్ట్ కొన్ని రోజుల వరకు ఎస్ అండ్ నోకి ఇస్తుంది అనమాట. తర్వాత తర్వాత అది చుట్టూ ఉన్న ఎనర్జీని రెస్పాండ్ అవ్వడం మానేస్తుంది మెటల్ వైతే. సో అలాంటప్పుడు వి హ్యావ్ టు గో ఫర్ ఎ క్రిస్టల్ పెండులం. సో ఎనీవన్ కంపారిటివ్లీ క్రిస్టల్ అండ్ రుద్రాక్ష ఏది బెటర్ మేడం? క్రిస్టల్ ఇస్ బెటర్ మ్యామ్. ఓకే. క్రిస్టల్ ఇస్ బెటర్ బికాస్ రుద్రాక్ష ఈస్ హైలీ ఎనర్జెటిక్. ఒకవేళ మన దగ్గర అది నిలబడలేకపోయినా అది మళ్ళీ మనకే ఆ సైడ్ ఎఫెక్ట్స్ లాగా ఉంటాయి అన్నమాట. లైక్ మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. సో క్రిస్టల్ ఇస్ బెటర్. ఒకవేళ రుద్రాక్ష ఉన్నా ఫ్రీక్వెంట్ గా వాడద్దు, దాన్ని ఫ్రీక్వెంట్ గా వాడద్దు. వెరీ ఒకేషనల్లీ అది అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అది కూడా చార్ట్ మీద వాడాలన్నమాట. అలా అంటే ఎలాంటి టైంలో మేడం? అంటే ఇప్పుడు ఈ ఒక సందిగ్ధత సిచ్యువేషన్ ఉంది, నాకు ఎగ్జాక్ట్ ఆన్సర్స్ కావాలి. అయితే మళ్ళీ రుద్రాక్ష పెండులంతో మనకి బాండింగ్ బాగుండాలి. అప్పుడు నాకు ఇప్పుడు ఎగ్జాక్ట్ ఆన్సర్ కావాలి అండ్ నేను గ్రౌండెడ్ గా లేకపోయినా కానీ నాకు ఇది కావాలి అన్నప్పుడు రుద్రాక్ష వాడచ్చు అనమాట. అలా ఇప్పుడు మనం గ్రౌండెడ్ గా ఉండాలి కదా, ఏదైనా చేయాలంటే గ్రౌండెడ్ గా ఉండాలి, ఎమోషనల్లీ బ్యాలెన్స్డ్ గా ఉండాలి. సో ఇప్పుడు నాకు ఆన్ ద స్పాట్ కావాలి ఆన్సర్ కావాలి, ఐ వాంట్ టు నో వాట్ ఈస్ వాట్. సో క్విక్ రెస్పాన్స్ కి రుద్రాక్ష వాడచ్చు అనమాట. అలా క్రిస్టల్ ని మాత్రం వీ హ్యావ్ మనకు కొంచెం పేషెన్సీ ఉంది, టైం ఉంది అనుకున్నప్పుడు క్రిస్టల్ వాడచ్చు అనమాట. అలా మేడం ఓకే నాకు ఒక థ్యాంక్ యూ. చిన్న డౌట్ అండి. ఇప్పుడు నేను నాకు అంటే నాకు చాలా చిన్న ఏజ్ లో ఒక పెద్ద ఆవిడ ఓకే ఈ డౌజింగ్ ది ఒక పూసల దండ
ఉంటది కదండి, ఆ దండ పట్టుకొని చేసేదండి. ఇట్లా పట్టుకొని ఆమె క్వశ్చన్, శకునం అంటారు కదా చిన్న పెద్దవాళ్ళు, నేను శకునం చెప్తాను మీరు చెయ్యొచ్చా చేయకూడదు అని చెప్పేది ఆవిడ. 60-70 ఇయర్స్ ఆవిడ, పెద్ద ఆవిడ. ఆ పూసల దండ ఇట్లా పట్టుకొని మీరు ఇప్పుడు వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, ఈ పని చెయ్యొచ్చా చేయకూడదా అని దాంతో చేసేది ఆవిడ. అది నా మైండ్ లో ఉండి నేను ఈ సెషన్ కి అటెండ్ అయ్యానండి. యాక్చువల్ గా చాలా చిన్నప్పుడు శకునాలు బాగుంది. ఇట్లా వాళ్ళు అంటే మనమేమో ఇప్పుడు డౌజింగ్ అంటున్నాం కానీ వాళ్ళు శకునం అనేవాళ్ళు. ఆ పూసల దండను పట్టుకొని కూడా చేసేవాళ్ళు అండి, అట్లా కుదురుతుండీ. కుదురుతుంది మనం, కుదురుతుంది, దేన్నైనా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే దానితో మనకి బాండింగ్ ఉండాలి అంతే. మళ్ళీ అది వాడరు, తర్వాత వాడరు వాళ్ళు దాన్ని, ఒకసారికే వాడతారు అన్నమాట అది. యా, సో సార్ వచ్చే, ఎస్ ఇంకా స్పిరిట్ గైడ్ స్టార్ట్ ఉంది కదా, అవును మ్యామ్, అది మనం డిస్కస్ చేస్తాం. ఉందా మేడం మరి డిస్కషన్ కి? అది ఉంది మా, ఉంది. నాకు ఎందుకంటే నిన్న టీచర్ గైడ్ అని వచ్చింది, అచ్చా ఓకే, అందుకే అది దాన్ని ట్రై చేశారన్నమాట. టూ టైమ్స్ వచ్చింది, మొన్న కూడా వచ్చింది, నిన్న కూడా టీచర్ గైడెన్స్ సేమ్ అదే వచ్చింది. సార్ సార్ రెడీ అయ్యారు సార్, మీరు దాన్ని నాబ్ లాగా నాట్ ఒక 5-6 నాట్స్ కట్టేసి మీరు చేతిలో హ్యాంగ్ చేయడానికి ఉండే విధంగా చూడండి సార్. సార్ చెప్పండి సార్. ఇప్పుడు సూర్యగ్రహణం చంద్రగ్రహణం వచ్చినప్పుడు ఫుడ్ మనం అలా పెట్టాం అనుకోండి, పెట్టినప్పుడు అది చెడిపోద్ది అంటారు, ఇది డౌజింగ్ వలన తెలుస్తా మేడం? గుడ్ ఆర్ బ్యాడ్ ఎనర్జీ అనేది తెలుస్తుంది సార్ ఫుడ్ పైన పెడితే. అదే ఒక గురువు గారు ఎలా టెస్ట్ చేశారు ఏమని అంటే, అదే చూశాను అప్పటి నుంచి నాకు పెండలం వేసుకోవాలనే ఆసక్తి కలిగింది. ఆయన ఓకే, గ్రహణం రోజు, సూర్యగ్రహణం రోజు పెట్టారనమాట. చూడండి ఫుడ్ చెడిపోయింది, గ్రహణంలో అలా ఉంచడం వల్ల అని చెప్పారు. అది కరెక్టా మేడం? అంటే ఆయన నో అని, అదే అది పెండలం అలా ఆపోజిట్ తిరిగింది, మామూలు ఫుడ్ ఏమో తిరిగినప్పుడు పాజిటివ్ గా తిరిగింది, ఇది నెగిటివ్ గా తిరిగింది. ఎస్ 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 మీరు ఎప్పుడైనా టెస్ట్ చేశారు? నేను ఎప్పుడు టెస్ట్ చేయలేదు కానీ పెండులమ్ డౌజర్తో ఏం చేసినా బాండింగ్ కరెక్ట్గా ఉంటే ఖచ్చితంగా అది అక్యురేట్ ఆన్సర్స్ ఇస్తుంది సార్. అదే ఆయన చెప్పాడు, చూసారా ఇది గ్రహణం అప్పుడు అలా ఫుడ్ ఉంచితే అది వెళ్ళిపోద్ది అని చెప్పి ఆయన ప్రూవ్ చేశాడు. చూపించారు. ఎస్ సార్ గుడ్ నో. ఎస్ సార్ నాకు కనబడింది, నేర్చుకోవాలని. సో ఎనర్జైజ్ ఇట్ సార్ ఈశ్వర్ గారు, కంప్లీట్లీ ట్రస్ట్ దాట్ ఇది నాకు డౌజర్ గా యాక్ట్ చేస్తుంది అని ట్రస్ట్ చేస్తూ ఎనర్జైజ్ దాట్. And you feel done, you can open your eyes. Now, hold it. With complete love, surrenderancy, trust, respect. Show me my yes. Ikkada pattukko. Little more. Show me my yes. Gentle moment.
ఆస్క్ ఇట్ రిపీటెడ్ గా మనసులో, షో మీ మై ఎస్, షో మీ మై ఎస్, షో మీ మై ఎస్, షో మీ మై ఎస్. స్మాల్ సర్కిల్ తిరుగుతున్నదా? లెట్ ద సర్కిల్ ఎక్స్పాండ్. చిన్న చిన్న సర్కిల్స్ లో తిరుగుతున్నదో లేదో చూడండి ఫస్ట్. స్లోలీ ఆ సర్కిల్ ఎక్స్పాండ్ అవుతుంది. వాట్ ఇస్ ద మూమెంట్ యూ అబ్జర్వ్ సార్? అది మూవ్ అవుతుంది, మీరేం అబ్జర్వ్ చేశారు ఆ మూమెంట్? లిటిల్ బిట్ ఆఫ్ హార్ట్ కి ఎదురుగా వచ్చే విధంగా. రైట్. ఓ మూమెంట్ చిన్న సర్కిల్స్ ఇందాక తిరిగినట్టు అనిపించింది లేదా? ఓకే. మీరు మ్యూట్ లో ఉన్నారు సార్. నో మూమెంట్ అట్ ఆల్. ఓకే. ఐ డింట్ అబ్జర్వ్ మూమెంట్. తెలియట్లేదు కదా, మూమెంట్ లేదు. ఓకే ఫైన్ ఫైన్. మేడం క్లాస్ లేట్ అవుతుంది, ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, క్లాస్ లేదు లో చూద్దాం. లేదు ఫైన్. వెల్ సార్, ఐ లెట్ యు నో. ఓకే, బికాస్ ఇలాంటిది నేను ఇదే ఫస్ట్ టైం. బికాస్ క్లియర్ క్లాసెస్ లో ఏంటంటే ఇలా మూమెంట్ లేకుండా ఉండి కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు మనకి పాస్ట్ 5 బ్యాచెస్ లో. బట్ వెన్ వీ మెడిటేటెడ్ టుగెదర్, ఆ క్రిస్టల్ ఆ డౌజర్ ని చూస్తూ మెడిటేట్ చేసిన కొద్ది సమయానికి ఇట్ స్టార్టెడ్ రెస్పాండింగ్ టు దట్ పర్సన్ అనమాట. అది ఎందుకు అలా జరిగింది అంటే ఆ పర్సన్ కి డౌజింగ్ అనే ఈ ఎబిలిటీకి మధ్యలో ఒక బారియర్ ఉంది. బారియర్ ఇన్ ద సెన్స్ ఒక నమ్మక వ్యవస్థ కావచ్చు, లేదా సమ్ సార్ట్ ఆఫ్ ఎమోషనల్ ట్రామా కావచ్చు. రైట్? అంటే ఇవి ఉంటాయి, మీకు అవి ఉన్నాయని నేను అనట్లేదు. ఏ కారణాల వల్ల బ్యారియర్ ఏర్పడుతుందని చెప్తున్నాను. ఎప్పటి నుంచో మనం క్యారీ చేస్తున్న వెయిటెడ్ ఎమోషన్స్ కావచ్చు, లేదా ఒక అపనమ్మకం కావచ్చు, ఇన్సెక్యూరిటీ కావచ్చు, ఇలాంటివి అనమాట. సంథింగ్ మనకి మాత్రమే తెలిసేవి రెండో వ్యక్తికి తెలియని ఒక బ్యారియర్ ఉంటుంది అనమాట. లేదా మనకు సమ్ ఇన్విజిబుల్ ఫోర్స్ కి మధ్యలో ఆల్రెడీ ఒక కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయ్యి ఉండొచ్చు. అంటే ఒక గైడింగ్ ఫోర్స్ అనేది మీకు చిన్నప్పటి నుంచో, లేకపోతే ఒక వయసు వచ్చిన తర్వాతనో ఒక ఇన్విజిబుల్ గైడింగ్ ఫోర్స్ అనేది మీ ఎనర్జీ ఫీల్డ్లో ఎగ్జిస్ట్ అయ్యి ఉండొచ్చు. ఆ గైడింగ్ ఫోర్స్ అనేది మీ యాన్సిస్టర్స్ కావచ్చు,
లేకపోతే మీ స్పిరిట్ గైడ్ కావచ్చు, ఇలా అన్నమాట. సో ఎవరైనా ఉండి వారి తాలూకు ఎనర్జీ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా మనము ఈ ఎబిలిటీస్, డివినేషన్ ఎబిలిటీస్ ని మనము యాక్టివేట్ చేసుకోలేమన్నమాట. సో మీ గమనికలో అలాంటివి ఏవైనా ఉన్నాయా? సమ్ ఇన్విజిబుల్ సపోర్ట్ ఫోర్స్, అమ్మా నాన్న, అంటే లైక్ చనిపోయిన వాళ్ళు కావచ్చు లేదా బ్రతికున్న వాళ్ళైనా కావచ్చు, ఒక ఇన్విజిబుల్ ఫోర్స్, పరిచయం లేని వాళ్ళు కూడా కావచ్చు. అనిపించట్లేదు, బట్ ఐ విష్ యు టేక్ సమ్ టైమ్ ఆ గడిచిన రోజులలో, లైక్ డ్రీమ్స్ ఆల్సో, మీ డ్రీమ్స్ ని కూడా మీరు చెక్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో మన ఇంటెన్షన్ అక్కడ పనిచేయట్లేదు అంటే దెర్ ఇస్ సమ్మన్స్ ఇంటెన్షన్ హోల్డింగ్ దాట్, రైట్? సమ్మన్స్ ఇంటెన్షన్ హోల్డింగ్ దాట్. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టేక్ యువర్ డౌజింగ్ చార్ట్స్ అండ్ ఎస్ ఆర్ నో డౌజింగ్ చార్ట్ ఉంటుంది కదా, అందరూ ఒకే క్వశ్చన్ అడుగుతాము. ఓకే, ద క్వశ్చన్ ఇస్, ఆ సార్ ఫేస్ చూసాం కదా మనము, ఫేస్ చూసాము అండ్ అట్ ద సేమ్ టైమ్ వి నో హిస్ నేమ్ ఆల్సో, రైట్? సో అతని నేమ్ అండ్ ఫేస్ ని మీరు ఇమాజిన్ చేసుకుని ఆస్క్ ఎ క్వశ్చన్, ఈజ్ దర్ ఎనీ ఇన్విజిబుల్ ఫోర్స్ ఇన్ హిస్ ఎనర్జీ ఫీల్డ్, వారి యొక్క ఎనర్జీ ఫీల్డ్ లో ఒక ఇన్విజిబుల్ ఫోర్స్ ఎగ్జిస్ట్ అవుతుందా? Take a deep breath after asking the question, detached from the answer. Answer em ostunna gaani, then I'm ready to accept. Nen ye answer aina ready ga unnanu ani. Kaalu rendu uncrossed ga undali. Presence of invisible force. Please show the presence of invisible force ani adagali. ఇన్విజిబుల్ ఫోర్స్ తాలూకు ప్రెజెన్స్ చూపించండి, ఎస్ ఆర్ నో అనే చార్ట్ మీద ఇది చేస్తారు. Type your answers. Type your answers. I'm vertical ga move ayindi. Em sir? Vertical ga move ayindi. Vertical ante meeku enti idi program chesthe? Yes ah no ah? Ante manu clockwise yes anukunnam kada, anti clockwise no anukunnam. Avunu, ante meekantu yes no anedi mee chart me chesaru kada. ఎస్ నో చార్ట్ మీదే చేశారా? చార్ట్ మీద చేయాలి. ఎస్ మ్యామ్, శారద గారు అండ్ ముక్తికాంత గారు, ఆ రెస్పాన్స్ ఇస్ ఎస్. ఇదే అండి ఇనిషియల్ డౌజింగ్ చార్ట్, ఎస్ ఆర్ నో చార్ట్. ఎస్ ఆర్ నో చార్ట్ చాలా ఫాస్ట్ గా మూవ్ అయ్యిందండి. ఇంకోటి నా ఒక ఎక్స్పీరియన్స్ ఏంటంటే, మీరు ఫస్ట్ చెప్పారు కదా హార్ట్ నుండి మన రేస్ ని పంపించినప్పుడు చాలా ఫోర్స్ గా నేను చెప్పకూడదు అనుకున్నాను, కానీ ఇప్పుడు మీరు ఈ క్వశ్చన్ వేసారు కాబట్టి చెప్తున్నాను. వెనక్కి వచ్చిన ఫీలింగ్ వచ్చింది నా హార్ట్ కి. ఓకే ఓకే, హార్ట్ నుంచి పంపిస్తున్నప్పుడు జస్ట్ లైక్ పెయిన్, ఇట్లా మనకి రివర్స్ ఏదైనా ఒక బాల్ వేసినప్పుడు రిటర్న్ వస్తుంది కదండి, అట్లా కొంచెం నాకు అనిపించింది. అంటే అది కనెక్షన్ లేదు, అది మనం పెండులం తో మనకున్న కనెక్షన్ అది. ఎస్, దట్స్ వై. అందుకనే మీకు చెప్పచ్చలేదని ఇప్పుడు చెప్తున్నాను. ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ. అండ్ ఇక్కడ వి హావ్ ఫైవ్ రెస్పాన్సెస్ అండి. ఫైవ్ రెస్పాన్సెస్ లో త్రీ రెస్పాన్సెస్ ఎస్ వచ్చింది, టూ రెస్పాన్సెస్ మేబీ ఆర్ రెడీ అని వచ్చింది. సో మేబీ ఆర్ రెడీ అనేది ఇట్ ఈస్ లైక్ దే హ్యావ్ జస్ట్ టచ్ దాట్, అంటే ఎగ్జిస్టెన్సీ ఉంటేనే ఏమో, లేదా ఇట్ ఇస్ ఇన్ ద రెడీ ఫోర్స్ అని అర్థం అనమాట, రైట్? సో అకార్డింగ్ టు డౌజింగ్ ఇక్కడ దెర్ ఇస్ సమ్ ఇన్విజిబుల్ ఫోర్స్, నో అని అయితే ఎవరికి రాలేదు.
కదా. సో యూ హ్యావ్ టు వన్స్, కొన్నిసార్లు మన అవేర్నెస్ లేకుండా కూడా మనకి గైడ్స్ ఉంటారు, ఆన్సెస్ట్రల్ గైడ్స్ ఎగ్జిస్ట్ అవుతారు. లెట్ అస్ చెక్ వాట్ టైప్ ఆఫ్ గైడ్ ఆర్ ప్రెసెన్స్ యూ హ్యావ్. ఓకే, సో ఎవ్రీ వన్ టేక్ యువర్ చార్ట్స్, ఇన్విజిబుల్ ఫోర్సెస్ ఆర్ స్పిరిట్ గైడ్స్, మీకు ఏ చార్ట్ అనిపిస్తే ఆ చార్ట్ తీయండి, ఇది అని ఏమి లేదు. ఓకే, టేక్ అవుట్ యువర్ చార్ట్, స్పిరిట్ గైడ్స్ కావచ్చు, ఇంకేదైనా ఇది దీనికి రెస్పాన్స్ ఇచ్చే ఆన్సర్ వచ్చే విధంగా ఏమైనా ఉన్నాయా. ఆర్ ఎల్స్ డ్రా యువర్ చార్ట్. మీరు డ్రా చేసే చార్ట్లో ఆన్సెస్టర్స్ అంటే తాత ముత్తాతలు, ఫ్యామిలీ మెంబర్స్, ఆరల్స్, స్పిరిట్ గైడ్స్, ఇలా అన్నమాట. డ్రా చేయొచ్చు లేదా ఏదో ఒక చార్ట్ తీయండి. అండ్ ఇప్పుడు వచ్చే ఏ రెస్పాన్స్ అయినా మనకి అన్ని కలిపి సార్ యూ హ్యావ్ టు రీఅనలైజ్. ఈశ్వరరావు గారు, ఇప్పుడు వచ్చే రెస్పాన్సెస్ అన్ని కూడా మీ మీకు ఇవేవైనా మీ లైఫ్లో ఒక మేజర్ రోల్ ప్లే చేసేయా లేదా అన్న చెక్ చేసుకుంటారు. ఓకే, ఎస్. Me the source of this invisible force. Source of this invisible force. Let me know your answers. Show me the source of this invisible force. The source of this invisible force, the first response is spirit guide. You can unmute and share. Spirit guide, Inka, anyone? Ma'am, spirit guides, ancestors, అని ట్రై చేస్తే అసలు ఏం రావట్లేదు మేడం. Okay. మళ్ళీ ఎనర్జీ ట్రైనింగ్ ఎంటిటీస్ అని చూసినప్పుడు నెగటివ్ స్పిరిట్ గైడ్, నెగటివ్ థాట్ ప్రోగ్రామ్స్ అలా రెండు చూపిస్తుంది. రెండు చూపించింది, సమ్ సార్ట్ ఆఫ్ స్పిరిట్ గైడ్ అయితే ఉన్నారు. యా ఫైన్, ఓకే, దట్స్ గుడ్. ఇంకా కొంత సెల్ఫ్ అని కూడా మూవ్ అయిందంటే ఓకే, నేను చార్ట్ లో తాత ముత్తాతలు, ఫ్యామిలీ, స్పిరిట్ గైడ్స్, తెలియనిది ఏదైనా సెల్ఫ్ అని రాశాను నా చార్ట్ లో, నేను నాకు నేను ఓన్ గా. అందులో ఎక్కువ మూవ్ అయింది స్పిరిట్ గైడ్, సెల్ఫ్ అన్నది ఒక్కసారి ఇట్లా జస్ట్ టచ్ అయ్యి ఆగిపోయింది. ఓకే, గుడ్. అండ్ హరిత గారి రెస్పాన్స్ వచ్చేసి ఫిమేల్ అని అన్నారు. సో దిస్ ఇస్ వన్ థింగ్ టు బి కన్సిడర్డ్, ఈశ్వరరావు గారు. ఫిమేల్ ఫిమేల్ మాస్టర్ టీచర్ గైడ్ ఆర్ స్పిరిట్ గైడ్ అని అన్నారు. సమ్ ఫెమినైన్ ఎనర్జీ అని అర్థం అన్నమాట. ఇంకా ఎస్ సార్, కిరణ్ గారు, యు వర్ అబౌట్ టు సే షేర్ సంథింగ్. సబ్ కాన్షియస్ ఎనర్జీ బ్లాక్ చార్ట్ లో ఆన్ బిలీఫ్, నాన్ బిలీఫ్. ఓకే, నాన్ బిలీఫ్ అని వచ్చింది. అండ్ సబ్ కాన్షియస్ లెవెల్లో కూడా ఎనర్జీ బ్లాక్ ఉందని అంటున్నారు. ఓకే, బట్ యాజ్ పర్ అవర్ కన్వర్జేషన్,
సార్కి సబ్ కాన్షియస్గా బ్లాక్ లేదు అని మార్నింగ్ మనకి చెప్పారు. బట్ స్టిల్ మనకి అక్కడ స్పిరిట్ గైడ్స్ తాలూకా ప్రెజెన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి అది కూడా సబ్ కాన్షియస్లీ బ్లాక్ ఏర్పరుస్తుంది అన్నమాట. బికాస్ మన మన కాన్షియస్ మైండ్తో మనం చేసే ప్రతిదీ వీల్ మనం ఒకరి అండర్లో ఉంటాం, మనం ఒకరి కంట్రోల్లో ఉన్నట్టు ఉంటుంది అన్నమాట. సో కొంతవరకు సబ్ కాన్షియస్గా కూడా స్పిరిట్ గైడ్స్ వర్క్ చేస్తారు కాబట్టి దిస్ ఇస్ ఆల్సో వ్యాలిడ్ ఆన్సర్. ఎస్, ఇంకా ఎనీవన్ ఎల్స్? మ్యామ్, మీరు, సుకన్య గారు, లావణ్య గారు, దుర్గా, ఉదయ్ గారు, మల్లికార్జున్ గారు. ఎనర్జీ బిలీవ్స్ అని వచ్చింది మ్యామ్. అది ఏమమ్? ఎనర్జీ బిలీవ్స్ అని వచ్చింది. ఐడెంటిఫై యువర్ బ్లాక్స్. ఎనర్జీ బిలీవ్స్, ఎనర్జీ బిలీవ్స్, రైట్ రైట్, ఓకే ఓకే. ఇంకా ఎనీవన్? వెల్ దెన్, సో ఇప్పటి వరకు మనం చెప్పండి. గైడ్ అని వచ్చింది. ఓకే ఓకే ఫైన్. అండ్ మనకి వచ్చిన రెస్పాన్సెస్ లో వన్ ఇస్ హరిత గారు ఇచ్చిన ఇన్పుట్ వచ్చేసి ఇట్ ఇస్ అ ఫెమినైన్ ఎనర్జీ అని అన్నారు. ఒక స్త్రీ శక్తి అండ్ స్పిరిట్ గైడ్స్ అని కూడా చెప్పారు మనలో ఇక్కడ. అండ్ అలాగే ఈ స్పిరిట్ గైడ్స్ దే ఆర్ వర్కింగ్ ఎట్ ద సబ్ కాన్షియస్ లెవెల్ అన్నది కిరణ్ గారి ద్వారా మనకు తెలిసింది కదా. అండ్ వీటన్నిటి నుంచి మనకి ఉన్నది ఏంటంటే సార్, దెర్ ఈస్ అ బ్లాక్. ఆ బ్లాక్ పాజిటివా నెగిటివా అన్నది తర్వాత, బికాస్ ఇప్పుడు నెగిటివ్ అని అనుకుని మనం దాన్ని డిగ్ చేసుకుంటూ వెళ్తే మనం దాని రూట్ పట్టుకోలేము. సో దెర్ ఈస్ ఎ బ్లాక్, దాస్ బ్లాక్ స్పిరిట్ గైడ్ వల్ల వస్తుంది. ఆ స్పిరిట్ గైడ్ మన లైఫ్లో పరోక్షంగా వర్క్ చేస్తున్నారు బికాస్ ఇక్కడ కిరణ్ గారు ఇచ్చిన దాని ప్రకారము సబ్ కాన్షియస్ ఎనర్జీ అని అన్నారు. అంటే ప్రత్యక్షంగా మనకి తనని తాను ప్రకటించుకోవట్లేదు అని అర్థం అనమాట. ప్రకటించుకోకుండా పరోక్షంగా సమ్ అదర్ పర్సన్ ద్వారా కానీ, మీకు తెలిసిన రిలేటివ్స్ ఫ్రెండ్స్ కావచ్చు, లేదా మీకు మీకు వాళ్ళు బహిర్గతం అవ్వకుండా, నేనున్నాను నేను నీతో ఉన్నాను అనే బహిర్గతం అవ్వకుండా కూడా వర్క్ చేస్తున్నారు. దట్ ఈస్ వాట్ సబ్ కాన్షియస్లీ మీకు ఒక బ్లాక్ ఏర్పడటానికి. బికాస్ పెండులం అనేది అందరికీ, మీరు కొన్ని ఇయర్స్ నుంచి మెడిటేట్ చేస్తున్నారని నాకు తెలిసినంత వరకు కదండి, సో ఆబ్వియస్లీ పెండులం చాలా ఈజీగా ఒక స్పిరిచువల్ సీకర్కి కనెక్ట్ అయిపోతుంది. మీకు కనెక్ట్ అవ్వాలి. అండ్ ఇప్పుడు ఆ కీ చైన్ కూడా కనెక్ట్ అవ్వలేదు అంటే ఇట్ ఈస్ అ వెరీ స్ట్రాంగ్ ఇంప్రెషన్ దట్ సమ్ స్పిరిట్ ఫోర్స్, ఇట్ ఈస్ పాజిటివా నెగిటివా సెకండరీ మనకి, బట్ హూ ఈస్ దట్ స్పిరిట్ ఫోర్స్, రైట్? ఐఎమ్ ఓపెన్. మీరు ఏదైతే పరోక్షంగా చేస్తున్నారో ఆ పరోక్ష సహాయానికి తెలుసుకునే అర్హత నాకుందని నేను భావిస్తున్నాను కాబట్టి మిమ్మల్ని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. షో అప్ యువర్ సెల్ఫ్, మిమ్మల్ని మీరు ప్రకటించుకోండి అని ఒక థాట్ మీరు మెడిటేషన్ చేసిన ప్రతిసారి ఈ థాట్ రిలీజ్ చేసి వదిలేయండి. డోంట్ వెయిట్ ఫర్ ఆన్సర్స్ అండ్ బీ అవేర్ త్రూ అవుట్ ద డే. పూర్తి ఎరుకలో ఉండి గమనించండి, ఏదో ఒక సోర్స్ ద్వారా వారు కనెక్ట్ అవుతారు అన్నమాట. ఇప్పుడు మనం గబగబా ఫోన్ స్క్రోల్ చేస్తున్నాం అనుకోండి, స్క్రోల్ చేస్తున్నప్పుడు ఒక వర్డ్ మనకి ఐ క్యాచ్ అవ్వచ్చు, దట్ ఈస్ హౌ, రైట్? మనం అక్కడ ఆగుతాం, మళ్ళీ ఏముందిలే అని తీసేస్తాం. సో ఐడెంటిఫై, అంత అవేర్గా ఉండాలన్నమాట ఎక్కడ మన వాళ్ళు మనకి కనెక్ట్ అయ్యే సోర్స్ ఇది అని చెప్పి. ఓకే, సో మీకు ఈరోజు రేపట్లో ఏ మాత్రం తెలిసినా రైట్ డౌన్ ఆల్ ద క్లూస్, మీకు దొరికిన క్లూస్ అన్ని రాసుకుని ఇప్పుడు తీసుకున్న ఇన్పుట్స్ని బేస్ చేసుకుని ట్రై టు గో బ్యాక్ అండ్ ట్రాక్ బ్యాక్ లైఫ్లో ఇప్పటి వరకు జరిగినవన్నీ కూడా. ఏవైనా అదర్ ఇది జరగకూడదు కానీ జరిగింది, ఇది జరగడానికి ఆస్కారం లేదు కానీ ఇది చాలా బాగా అన్ఎక్స్పెక్టెడ్ వేస్లో అది పాజిటివ్ అవ్వని నెగిటివ్ అవ్వని ఐడెంటిఫై సచ్ థాట్స్. ఓకేనా? అది సార్. అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ టైం, చాలా ఓపిక్గా వినినారు. అండ్ థ్యాంక్స్ ఎవ్రీవన్ ఫర్ యాక్టివ్ పార్టిసిపేషన్ ఇన్ హెల్పింగ్ అవర్ ఫ్రెండ్ ఈశ్వరరావు గారు. వెల్ దెన్, ఇవాళ క్లాస్ బిగిన్ చేసుకుందాము. ఓకేనా? యా.